ప్రతీకగా నిలుస్తారు. ఇక్కడ ఏదైతే మనం ప్రెస్ క్లబ్ హాల్లో ఉన్నామో ఇక్కడ రంజాన్ ఇఫ్తార్ విందు నిర్వహిస్తాము, అదేవిధంగా క్రిస్మస్ వేడుకలు కూడా నిర్వహిస్తాము, అదేవిధంగా ప్రతి ఏటా వినాయక నవరాత్రి ఉత్సవాలను కూడా నిర్వహిస్తూ మత సామరస్యాన్ని ప్రతీకగా నిలుస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఏడు కూడా 9 రోజుల పాటు వినాయకుని పూజ దాంతో పాటుగా అన్న ప్రసాదము నిర్వహిస్తున్నాము. ఈ కేవలం జర్నలిస్ట్ మిత్రులే ముందుకొచ్చి తాము సైతం అంటూ ప్రతిరోజు ఒకరు అన్నదానానికి ముందుకొచ్చారు, అన్న ప్రసాదం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో ఈ 9 రోజుల పాటు నియమ నిష్ఠలతో అందరూ కూడా పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఉదయము మధ్యాహ్నము అదేవిధంగా సాయంత్రం కూడా మధ్యాహ్నము అన్న ప్రసాద వితరణ, అదేవిధంగా సాయంత్రం కూడా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో ఉంది. ప్రతి ఏట కూడా అందరూ కూడా ఇదే విధంగా భక్తులతో పాల్గొనాలి, ఉత్సాహంగా ఈ వేడుకలు విజయవంతం చేయాలని జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. థ్యాంక్ యూ. అక్షరడ్డూడి ఎడిటర్ విజయ్ ఆధ్వర్యంలో ఈరోజు అన్నదానం చేయడం జరుగుతుంది. ఈ భగవంతుడికి పూజ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మా తరఫున సంస్థ తరఫున ఒకరోజు అన్నదానం చేయడం అదృష్టంగా భావిస్తున్నాం. ఇదే విధంగా ప్రతి సంవత్సరం అందరూ కలిసికట్టుగా చాలా ఘనంగా చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నాం. అక్షర టుడే తరఫున ఈరోజు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. విజయ్ గారికి మరియు
అక్షర వ్యవస్థాపకుడు విజయ్ గారికి మరియు వారి సిబ్బంది అందరికీ కూడా ప్రెస్ క్లబ్ తరఫున కృతజ్ఞతలు. ప్రసాద వితరణ చేస్తున్న వారికి ప్రెస్ క్లబ్ విఘ్నేశ్వరుడు తరఫున కృపా కటాక్షాలు ఉండి వారి సంస్థ అభివృద్ధి చెంది ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి విఘ్నేశ్వరుడి ఆశీర్వాదాలు ప్రెస్ క్లబ్ తరఫున జర్నలిస్ట్ తరఫున కృతజ్ఞత.